తాండూరు పట్టణ పోలీసుల శాఖాద్వారంలో నెంబర్ లేని వాహనాల తనిఖీలు నిర్వహించారు. దాదాపు 110 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాల వల్ల సమాజంలో నేరాలు జరుగుతున్న సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగినట్లుగా తాండూరు సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. పట్టణ ప్రజలందరూ కూడా సహకరించి తమ వాహనాలకు సరైన నెంబర్ ప్లేట్లు పత్రాలు పెట్టుకోవాలని ఆదేశించారు. ఇప్పుడు ఈ నెంబర్ ప్లేట్స్ లేనటువంటి వెహికల్స్ ను చేసే మా ముఖ్య ఉద్దేశం ఏందంటే చాలా బండ్లు దొంగతనం చేస్తా ఉన్నారు హైదరాబాద్ లో గాని ఇక్కడ గాని దొంగతనం చేసి వాటికి ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టేసి వెహికల్స్ డ్రైవ్ చేస్తా ఉన్నారు వాటి వల్ల నిజమైనటువంటి వెహికల్స్ ఎవరైతే ఆ నెంబర్ ప్లేట్స్ మీద రిజిస్ట్రేషన్ ఉండింటదో వాళ్ళకి ఫైన్లు అనేది పోవడం జరుగుతుంది వాటి మీద మాకు చాలా కంప్లైంట్లు వస్తా ఉన్నాయి సార్ మా బండి పోయింది కానీ మాకు ఫైన్ మా అడ్రస్ కి ఫైన్ మా బండికి పడినట్టుగా వస్తుందని చెప్పేసి వస్తున్నాయి అదే విధంగా ఈ నెంబర్ ప్లేట్లు లేనటువంటి వెహికల్స్ ని యూజ్ చేసి చైన్ స్నాచింగ్ దొంగతనాలు ఇవి చేయడం జరుగుతున్నది కాబట్టి వీటన్నిటిని అరికట్టాలంటే ముందుగా ఈ నెంబర్ ప్లేట్స్ లేనటువంటి వెహికల్స్ ని తిరగకుండా చేస్తే మనకి ఈజీగా ఈ దొంగతనాలు కానీ చైన్ స్నాచింగ్ కానీ తర్వాత ఫేక్ నెంబర్ ప్లేట్స్ కానీ అరికట్టడానికి వీలవుతుందని చెప్పేసి మా ఉన్నతాధికారులు సూచించారు దాని మేరకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది ఇక ముందు కూడా దీన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరూ కూడా సహకరించి నెంబర్ ప్లేట్లు పెట్టుకొని బండ్లను డ్రైవ్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి